हाई अंडी नमस्ते नेनु मी अपर्ण वेलकम बैक टू अपर्ण फुड वर्क्स मन इंट्लो पेद्दवाळ्ळु उंटू उंटारु कदंडी वाळ्ळु चाला टेस्टीगा वंटलु चेस्तू उंटारु वाळ्ळैते सोंतंगा तयारु चेसिन मसालालतो अलागे मसाला पुडुलतो वाळ्ळु चेस्तू उंटारंडी अंदुके अवि अंत टेस्टीगा उंटायि ఇవాళైతే మీకు నేను గరం మసాలా హోమ్మేడ్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించుకొని పెనం వేసుకోవాలండి 1 కప్ ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి వేగేయండి ప్లేట్ లోకి తీసుకుందాం అర కప్పు జీలకర్ర వేసుకొని వేపుకుందాం దీన్ని కూడా ద్వారగా వేయించుకోవాలండి దీన్ని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు 8 దాల్చిన చెక్కలు వేసుకొని వేపుకోవాలండి ఇందులోనే లవంగ మొగ్గలండి ఒక 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇక్కడ నేను అలాగే యాలకులండి పచ్చ యాలకులు ఇవి వీటిని 30 తీసుకున్నానండి నల్ల యాలకులండి వీటిని 16 తీసుకున్నాను జాజికాయలు 2 వేసుకోవాలి స్టార్ అనాస్ అండి 4 వేసుకోవాలి జాపత్రి 4 వేసుకోవాలి మిరియాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను దోరగా వేయించుకోవాలండి బిర్యానీ ఆకులు 8 వేసుకున్నానండి చిన్న ముక్కలుగా చేసుకొని వీటిని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఐదు నిమిషాల పాటు వీటిని వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తటి పొడి కింద చేసుకోవాలి చూడండి తయారైపోయింది ఈ గరం మసాలా చేసేటప్పుడు కిచెన్ అంతా మంచి స్మెల్ వస్తుందండి దీన్ని చేసిన తర్వాత మీరు 8 డబ్బాలు పెట్టుకోండి అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి ధన్యవాదములు